కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పోరాడితే పోయేదేముంది? పోరాడితే పోయేదేముంది? ఐక్యత కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఈ రోజుకు 183 సంవత్సరాల క్రితము మన అమెరికాలో చికాగో నగరంలో 12 గంటల పరిగణకి అపోజిట్గా అంటే దానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడి తమ ప్రాణాలను అర్పించి మనకు 8 గంటల పనితీరాన్ని కల్పించినారు. ఆ దానికి మనం ఈరోజు ప్రత్యేకించి వాళ్లకు రెడ్ సైల్యూట్ చెప్తూ ఈరోజు ఇంకా ఏంటంటే కార్మికులు ఈరోజు కూడా ఆ 18 గంటల పనితీరాన్నే ఈరోజు వరకు కూడా మన ప్రభుత్వాలు కానీ మేనేజ్మెంట్ కానీ చేయడం జరుగుతుంది. అట్లాంటి కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు ఏ కార్మికుడైనా కానీ సరైన రీతిలో పోరాటం చేస్తే మన 8 గంటల పనితీరాన్ని ఇప్పటి కూడా దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున కార్మికులు నువ్వు నేను అని కాకుండా దానిలో యూనియన్ భేదాభిప్రాయం లేకుండా అన్ని యూనియన్లు కలిసికట్టుగా పనిచేస్తూ మన కార్మికులను సరైన దారిలో పెడుతూ మన హక్కుల కొరకు పోరాటం చేసినాడే నిజమైన వాళ్లకు నివాళులు అర్పించినట్టు అనుకుంటాం మనం. ఎంత కానీ వేరే ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ కార్మికులు యూనియన్ పరంగా దూరం దూరం ఉండి కనీసం వాళ్లకు ఈరోజు నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నివాళులు అర్పించకుండా ఎవరి దారిలో వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి అందరూ కార్మికులు అనే ప్రతి వ్యక్తి కూడా మన చనిపోయిన వాళ్ళందరికీ ఈరోజు చనిపోయిన వాళ్ళు మన కొరకు పనిదారు 8 గంటల పనిదారుల కొరకు 18 గంటలు ఉన్న పనితీరును తగ్గించి 8 గంటలు చేయడానికి కొరకు తమ పోరాటాలు అర్పించి ఆ రోజు వాళ్ళు అర్పించిన వాళ్ళ నెత్తుటి మడుగులో ముంచిన ఆ జెండానే ఈరోజు మనం ఎగురుస్తున్నాము. లాల్ సాయి, ప్రపంచ కార్మికుల దినోత్సవం ఈరోజు కార్మికులకు పండగ రోజు. బెట్టి సాగిరికి వ్యతిరేకంగా కట్టు బానిసలుగా బతికిన కార్మికులు ఇక మేము పని చేసినా చచ్చిపోతాం, పని చేయకపోయినా వాళ్ళు చంపుతారు అనే పద్ధతిలో చివరి దశలో చికాగో నగరంలో 1986లో మార్కెట్ దగ్గర జరిగిన ఈ పోరాటంలో సమ్మెకు మొత్తం టోటల్ అమెరికాలో చికాగో నగరంలో సమ్మె చేయడం జరిగింది. కార్మికుల హక్కుల కోసం, 8 గంటల పని విధానం కోసం. అందులో చనిపోయిన కార్మికులకు గుర్తుగా ఈరోజు అక్కడ యాజమాన్యాలు తలొగ్గి 8 గంటల పని విధానానికి ఒప్పుకున్నాయి. 8 గంటల పని విధానం ఆ రోజు నుంచి అమలు జరిగింది. కానీ వాళ్ళు సాధించిన హక్కులు ఈరోజు కాపాడుకోలేకపోతున్నాం మేము. మేము ఎర్రజెండ వారసులం అయినప్పటికీ కూడా అనేక హక్కులు ఈరోజు ఆర్టీసీలు అయితే కట్టు బానిసలుగా బతుకుతున్నాం. ఈరోజు ఇలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, 8000 మందికి రిటైర్మెంట్ అయ్యారు, అయినా డబుల్ డ్యూటీల పేరుతో వేధిస్తున్నారు. ఈరోజు సామాన్య కార్మికులు చచ్చిపోతూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీల కార్మికులకు, డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ ఈరోజు గుండెపోటు వస్తుంది, వేధింపులు పెరిగినాయి, పనిభారాలు పెరిగినాయి. కాబట్టి ఈరోజు గుర్తు చేసుకుంటూ మా మీద వాళ్ళు సాధించిన ఏదైతే హక్కులుందో మేము గుర్తు చేసుకుంటూ మేము మా పోరాటాన్ని చేయాలి, మా హక్కులను కాపాడుకోవాలి, మా కుటుంబాలను కాపాడుకోవాలి. కాబట్టి నాకు ఈ అవకాశం ఓకే.